హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హాలీ డ్రీమ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సొరకాయ తురుము 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు, బాదం పప్పు గార్నిష్కి సరిపడ. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కావాల్సిన పదార్థాలన్నీ ముందు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బాండీలోకి 3 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. దీంట్లో జీడిపప్పు వేసుకొని తర్వాత బాదం పప్పు కూడా వేసుకొని ఎర్రగా వేగేదాకా వేయించేసుకుంటాను. చూసారు కదా, ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత సొరకాయ కూడా వేసి ఇలా వేయించేసుకుంటాను. మొత్తం సొరకాయలో ఉన్న నీరంతా పోవాలండి, అప్పుడు దాకా వేయించుకోండి. ఇప్పుడు నేను దీనిలోకి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా తిప్పేసుకుంటాను. చూసారు కదా, ఇది కూడా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు నేను పాలు యాడ్ చేసుకుంటాను. ఇది కాచి చల్లార్చిన పాలు, ఇది 3/4 కప్ సరిపోతుంది. ఇది కూడా బాగా తిప్పేసుకొని, అంటే మా సొరకాయ బాగా ఫ్రెష్గా లేదండి, సో అందుకని నాకు తక్కువ పాలు పడినాయి. ఫ్రెష్గా ఉంటే కనుక 1 కప్ ఆఫ్ పాలు పడతాయి మీకు. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా తిప్పుకుంటూ మొత్తం దగ్గర పడేదాకా వేయించేసుకోండి. మన సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, ఏదో అట్రాక్టివ్గా కనిపించాలి అని. బాగుందా? ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.